తీపికొబ్బరన్నం రెసిపీ చెప్తున్నాను. కుక్కర్లో కడిగిన ఓ కప్పు అంటే 185 గ్రాముల బియ్యం వేసుకోండి. ఇందులో ఓ కప్పు నీళ్లు, ఓ కప్పు పాలు లేదా కొబ్బరి పాలు పలుచనివి. ఇది కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఓ విజిల్, 2 విజిల్స్ లో ఫ్లేమ్ మీద రానిచ్చి స్టీమ్ దానంతటది పోయేంత వరకు వదిలేయండి. కరిగిన నీలో 15 జీడిపప్పు వేసి నొరగొచ్చేదాకా వేపండి. ఆ తర్వాత 15 కిస్మిస్ వేసి పొంగనివ్వండి. ఆ తర్వాత జీడిపప్పు కిస్మిస్ ని తీసి పక్కనుంచండి. అదే నెయ్యిలో ఓ కప్పు బెల్లం సన్నని తురుము, 3 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి బెల్లం కరిగి బాగా పొంగనివ్వండి. మరుగుతున్న పాకంలో 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము, కాస్త యాలకుల పొడి వేసి 4 నిమిషాలు ఉడికిస్తే చాలు. ఆ తర్వాత ఉడికించినటువంటి అన్నం అంతా వేసేయండి. ఇంకా వేపుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేసి నెమ్మదిగా లేత బెల్లం పాకంలో కలుపుతూ పాకాన్ని అన్నం పీల్చేంత వరకు ఉడకనివ్వండి. సుమారుగా 7-8 నిమిషాలకి పాకాన్ని అన్నం అంతా పీల్చేస్తుంది మీడియం ఫ్లేమ్ మీద. ఆ తర్వాత దింపేయడమే. అంతే, చాలా సింపుల్ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది.